ఒక ఆరు నుంచి ఆరున్నర ఎకరాలు పత్తికి దున్నాం పోయినసారి ఏమైనా కానీ మనం విత్తనాలు పెట్టి డీఏపీసి ఆ మందులు తెచ్చి కొడితే మాత్రం సేను మూడు కాయలు నాలుగు కాయలు కాగానే ఎర్రగా అయ్యేది నాలుగు కాయలకు ఐదు కాయలకు ఎర్రగా అయిపోయేది ఏమి కూడా వెళ్ళకపోయేది దీన్ని ఎట్లా చేయాలనేది పద్ధతిలో మేము ఏం చేసినామంటే దీన్ని దుక్కి దున్నాక దుక్కి దున్న తర్వాత మంచిగా పార కొట్టినాక ఒక ఇరవై రోజుల తర్వాత దు గుంటుక కొట్టి దీన్ని పద్ధతిగా చేసి అవనశుద్ధి తోని ఒకసారి డీఏపీలాగా కలిపి మేము వేసడం వల్ల ఈ సంవత్సరం యాభై నుంచి అరవై కాయగాసింది నేను దాదాపు నలభై ఏళ్ళ సంవత్సరం సంధి చేస్తున్నాము దీనివల్లనే నాకు మంచి లాభం అనిపిస్తుంది పోయినసారి కొద్ది ఏదైతే చేసినాము ఈసారి మంచిగా వేసినాం కాబట్టి చెట్టుకు నలభై యాభై కాయ కాసింది అందరి తెగుళ్ళు వచ్చినాయి అవలీలంగా చేయను ఈ అవనశుద్ధి వల్ల సీటు కొట్టుకోవడం వల్ల ప్రాణి కొట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి భూమి గుల్లబడ్డది ఇదివరకు అడ్డమైన మందులు వేసి భూమి రకరకాలుగా మొక్క రాకుండా అది అది కుట్టుపట్టి రకరకాలుగా ఉన్నది ఈ మందులు వాడక వల్ల భూమిలో తేటగా వస్తుంది మొలక చూసిన ఆకు పల్సొ వస్తుంది పద్ధతిగా కాయ వస్తుంది మంచి పూత వస్తుంది దీనివల్ల చాలా లాభదాయకం ఉండదు కాబట్టి మేము ఆరు ఎకరాల పత్తి పెట్టినాము రెండున్నర ఎకరాలకు ఉరి ఉరి వేసినాము ఒక మూడు ఎకరాలు మిర్చి పెట్టినాం మిర్చి కూడా దీని అవనశుద్ధి వాడకం వల్ల చాలా మంచి పద్ధతిగా అనిపిస్తుంది మిర్చి చూసినాక మంచిగా తేటగా మొక్క బాగా వస్తుంది ఎన్ని మందులు వేసినా ఎంత వేసినా నాకేం కరెక్ట్ అనిపిస్తలేదు ఉన్నది ఈ పద్ధతి మాత్రం సిటో అవన అవనశుద్ధి వాడకం వల్ల చాలా భూమిలో మంచి తేమ తేమ కూడా ఉంటుంది చెట్టు దెబ్బను వాడబడతలేదు దాని గురించి అవనశుద్ధి ఆరు ఎకరాలన్నరకు ఆ మూడు ప్యాకెట్ల వరకు హీరోలో కలిపి ఒకసారి వేసినాం ఫస్ట్ డిఏబిలో కలిపి ఒకసారి వేసినాం దాన్ని మంచిగా ఉన్నది నిరపతోటకు కూడా మూడు ఎకరాలకు రెండు ఆడినాం మంచి పద్ధతిలో ఉన్నది ఇది దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు ఈ పత్తి వీటి నాలుగు నెలలు పదిహేను రోజులు అయింది ఇప్పటికీ అయితే ఇప్పుడే మంచిగా కాయకొచ్చి ఆడొక్క సెట్ ఆడొక్క చెట్టు వలుగుతుంది ఇది పెట్టుబడి తక్కువ పెట్టుబడి అయింది ఇది ఇది వరకు పట్టలేదు బాగా వాడుతుండే ఎకరం రెండు బస్తాలు మూడు బస్తాలు నాలుగు బస్తాల దానికి వేసేది ఈ పత్తి చేనుకు వేసేది నాకేం ఫలితం అనిపించలేదు ఎవరిశుద్ధి రెండు సార్లు ఇరవై రెండు వందలు తీసుకొని ఒక పాకెట్ వేసి ఎకరా రెండు ఎకరాలకు వస్తుంది ఇది రెండు సార్లు వేసినట్టయితే మంచి ఫలితం అనేది నాకు చాలా పట్లేదు చాలా తగ్గింది ఈ మందులు కూడా చాలా ఈ ట్వంటీ ట్వంటీ కానీ ఇరవై ఇరవై సున్నా కానీ ఈ దిగుబడి తగ్గదు దాంకా తగ్గనే తగ్గదు ఈ ఈ వాతావరణం ఈ సంవత్సరం వాతావరణం ఎక్కడ చూసినా నువ్వు ఏం బాగలేవు ఎకరం రెండు కింటాల నుంచి కింటల్న్నర వెళ్తే కష్టం రెండు కింటాలు లేదు కూడా కష్టం ఇది దాదాపు ఎనిమిది నుంచి వరకు అయితే ఈ ఆరు ఎకరాల వరకు అయితే దిగుబడి వచ్చేట్టు ఎక్కడ కూడా ఈ ఎర్రగుమ్మడి తెగులు అనేది మాట లేదు ఎక్కడ దేశం ఎంత వచ్చింది ఈ సంవత్సరం ఈ సేను మాత్రం రాలేదు నేను ఒక ఆరు ఎకరాల కానీ కాబట్టి అంత పెరగడానికి కారణం ఏంటంటే పలస పచ్చగా నీళ్లు పెట్టి నల్లాలు పెట్టి పలస పచ్చగా ఆ అవనశుద్ధితోనే ఇది కవరప్ అయింది ఒక ఒక రెండు తల్లు బాయి నీళ్ళు నల్లాలు వేసుకోవడం వల్ల కవరప్ అయింది నూటికి తొంభై తొమ్మిది మందికి పోయింది నూటికి తొంభై మందికి పోయింది పది మందికే ఉండదు తొంభై తొంభై శాతం అయితే దెబ్బతిన్నర రైతులు మొత్తం దేశవ్యాప్తంగా కూడా రైతన్నలు మాత్రం దెబ్బ తిన్నారు పత్తిలా ఇప్పుడు ఏమైనా కానీ ఇటువంటి మందులు వాడినలే కొద్దిగా రకంగా ఉండేవి ఈ డీఏపీ వాడకం వల్ల పర్టేదు వాడకం వల్ల భూమి గట్టిపడిపోయి కింది నుంచి పోషకత్వం అందియలేకపోవటం వల్ల మనకు పంట దిగుబడి వస్తలేదు రెండోది మనం ఏమైనా ఈ వానపాముల ఎరువు కానీ ఈ అది ఆర్గానిక్ మందులు కానీ వేస్తే భూమి తేవ నుంచి లూజ్ అయ్యి మనకు మొక్కకు సప్లై చేసి మంచి నాణ్యతంగా మొక్క వస్తుంది